ఈ వేసవి కాలంలో శరీరంలో ఉన్న వేడిని తగ్గించే బార్లీ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం బార్లీలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలానే అధిక బరువును తగ్గిస్తుంది మన బాడీలో ఉన్న చెడు లిష్టాలను కూడా తగ్గిస్తుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ బార్లీ వాటర్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బార్లీ వాటర్ తయారు చేసుకోవటానికి ముందుగా కడాయిలో ఒక కప్పు వరకు బార్లీ వేసుకోండి స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఈ బార్లీ గింజల్ని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ బార్లీ గింజల్ని పొడి చేసి గంజి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను నార్మల్గా ఇలా మనం పొడి చేయకుండా కూడా డైరెక్ట్ గా కూడా బార్లీ గంజి తయారు చేసుకోవచ్చు ఇలా పొడి చేసి చేసుకోవటం వల్ల గంజి అనేది చిక్కగా వస్తుందండి తాగటానికి కూడా బాగుంటుంది ఇవి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా పొడి చేసుకోవటం వల్ల గంజి త్వరగా ఉడుకుతుంది వీటిని గ్రైండ్ చేసిన తర్వాత మరీ మెత్తటి పొడి అయితే రాదనమాట ఇలా లైట్గా కొంచెం బరకగా వస్తుంది ఇప్పుడు ఈ పొడి చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకుంటే రెండు నెలల పాటు వాడుకోవచ్చు ఇప్పుడు ఈ పొడితో గంజి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో నాలుగు స్పూన్ వరకు బార్లీ పొడి వేసుకోండి నేను ఇక్కడ ఈ గంజిని టూ మెంబర్స్ కి సరిపడా చేస్తున్నానండి అందువల్ల నాలుగు స్పూన్లు వేశాను మీరు ఒక్కళ్ళకే గంజి చేసేటట్లయితే రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది దీనిలో హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి మీకు కావాలంటే ఈ పొడిని రెండు గంటల పాటు నానపెట్టుకోవచ్చు నానపెట్టుకుంటే గంజి త్వరగా ఉడుకుతుంది తర్వాత స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టుకొని రెండు గ్లాసులు వరకు వాటర్ వేసుకోండి ముందుగా ఈ వాటర్ ని మరిగించుకోవాలి వాటర్ ఇలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత ఈ బార్లీ పొడిని ఒకసారి ఇలా గరిటతో కలుపుకొని వేసుకోండి ఇలా బార్లీ పొడి వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి దీనిపైన ప్లేట్ మరి ఫుల్గా క్లోజ్ చేయకుండా ఇలా సగం వరకు పెట్టుకొని ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇలా కలపకపోతే పొడి అడుగంటుతుందండి అందువల్ల మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇలా రవ్వ మొత్తం కూడా మెత్తగా ఉడికిపోతుంది మనం నార్మల్గా అన్నం ఉడికించుకుంటే ఎలా మెత్తగా అవుతుందో సేమ్ ఇది కూడా అలానే ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న గంజిలో మీకు కావాలంటే కొంచెం మజ్జిగ సాల్ట్ వేసుకొని తాగొచ్చు లేదంటే తేనె నిమ్మరసం వేసుకోవాలి నేను ఇక్కడ ముందుగా నిమ్మరసం వేస్తున్నాను రెండు స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకోండి మీకు పులుపు ఎక్కువగా వద్దు అనుకుంటే ఒక స్పూన్ నిమ్మరసం వేసుకున్నా సరిపోతుంది అలానే రుచికి తగినంత రెండు మూడు స్పూన్ల వరకు తేనె వేసుకోండి ఇలా తేనె నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి బార్లీ గంజి రెడీ అయిపోయింది ఇది టూ మెంబర్స్ కి కరెక్ట్ గా సరిపోతుంది గంజి వడకట్టిన తర్వాత మిగిలిన బార్లీ గింజలు ఏం చేయాలి అని అడుగుతున్నారండి అలా మిగిలిన బార్లీ అన్నంలో కొంచెం బెల్లం వేసుకొని కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది ఉదయం సాయంత్రం రెండుసార్లు అయినా సరే ఈ బార్లీ గంజిని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బిల్ ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్